హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై మమ్స్ బ్రైడ్. ఈరోజు తాటి ముంజల పొట్టుతోటి కూర చేసుకుందాం. ఈ తాటి ముంజల పొట్టుతో కూర మా పెద్దాడ పడుచు సీతదనే చేసేది. చాలా బాగా చేసేది ఆవిడ. ఏ చేసినా కానీ ఈ తాటి ముంజలు పొట్టు తీసి పెట్టుకోవాలి. తాటి ముంజలు మనం తినేస్తాం కదా, సమ్మర్ రాగానే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ముంజల పొట్టు మొత్తం తీసి పెట్టుకోవాలి. తాటి ముంజల పొట్టును మంచిగా ఒక గిన్నెలో వేసుకొని ఒక 4-5 సార్లు మంచిగా కడుక్కోవాలి. నీళ్లు పారబోసుకుంటూ మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎగ్ బుర్జీలాగా ఉంటుంది. నాన్ వెజ్ తినేవాళ్ళకైతే కీమా కర్రీలాగా ఉంటుంది అని అంటారు. తర్వాత ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని బాగా మరగనివ్వాలి. మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులో 2 లేదా 3 చెంచాల నూనె వేసుకోవాలి. 1/2 చెంచా ఆవాలు వేసుకోవాలి. 1/2 చెంచా జీలకర్ర వేసుకోవాలి. 1/2 చెంచా మినపప్పు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఇందులో 1-2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు వేగిన తర్వాత పసుపు 1/4 చెంచా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద 1/4 చెంచా వేసుకోవాలి. మంచిగా కలపాలి. తర్వాత 1-2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది కదా. ఉప్పు 1 చెంచా, కారం 1 చెంచా వేసుకోవాలి. ధనియాల పొడి 1 చెంచా వేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఈ టమాటాలు ఉల్లిగడ్డలు మంచిగా వేగిన తర్వాత మనం ఈ కట్ చేసుకున్న పొట్టు ఉంటుంది కదా, తాటి ముంజల పొట్టు వేసుకోవాలి. నీళ్ళన్నీ వడగట్టుకొని ఈ తాటి ముంజల పొట్టు వేసుకొని మంచిగా వేగితే కూర రెడీ అవుతుంది. ఎప్పుడు ఒకే రకమైన కూరగాయలు కాకుండా ఇలా సీజనల్గా చేసుకుంటే ఎంతో బాగుంటుంది. సీజన్లో వచ్చే వాటిని అన్నింటితోటి ఇలా చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన తాటి ముంజల పొట్టుతో కూర రెడీ అయిపోయింది. సమ్మర్ వచ్చిందంటే మన ఒంట్లోని నీరంతా డ్రై అయిపోతూ ఉంటాయి కదా. అందుకోసం డిహైడ్రేషన్ నుండి తప్పించుకోవడం కోసం, ఎండవడ నుండి తప్పించుకోవడం కోసం ఆంపన్న, నిమ్మకాయ షర్బత్, వాటర్ మెలన్ జ్యూసు, మజ్జిగ ఇలాంటివన్నీ తాగుతూ ఉండాలి. ఈ తాటి ముంజలల్లో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండాకాలం ఆరోగ్యానికి చాలా మంచివి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. బాయ్.